కొడంగల్ లో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ ఆశీర్వాదమే అండగా మీరిచ్చిన బలంతో ఈ కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్ట కొడంగల్ సమాజమంతా కూర్చొని ఆలోచన చేయాలి తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్ కు వచ్చింది కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాది కాదు మీరే కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడే రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉంది కృష్ణా రైల్వే లైన్ జూనియర్ పీజీ కాలేజీలు కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ గురునాథ్ రెడ్డిని నమ్మించారు ఐదేళ్లలో కొడంగల్కు కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు అభివృద్ధి జరగలేదు హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ సన్నాసులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలి ఏడాదిలో మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి పూర్తి చేస్తా ఇక్కడి ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తాం అండగా నిలబడే మీ ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు।